ఏంటి ప్రకంపనలు మూర్తి గారు మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనకందరూ మన కళ్ళతో చూస్తా ఉన్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులు కానీ లేదా పార్టీలు కానీ ఎక్కడా కూడా రాజకీయ కార్యక్రమాలు స్వేచ్ఛగా చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో కనపడతలేదు. శాంతి భద్రతల సమస్య పేరుతో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడము, వాళ్ళ మీద పోలీస్ కేసులు అక్రమంగా బనాయించడము ఈ రాష్ట్రంలో సాధారణంగా జరుగుతాం. ఇక్కడ ప్రతిపక్షాలు ఎవరు కూడానండి వీళ్ళు చెప్తున్నటువంటిగా అంటే లీగల్ ప్రాబ్లమ్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తలేదు. ఎవరైనా అలా చేస్తున్నారంటే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కార్యకర్తలే రెచ్చగొట్టి ఏదో విధంగా ప్రతిపక్షాల మీద కేసులు బనాయించే ప్రయత్నం చేస్తాం. మా అధ్యక్షులు సోమవీర్రాజు గారు మొన్ననే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి సంఘీభావం తెలిపారు. ఇది చేయడం తప్పు అని చెప్పారు, ఇలా జరగకూడదు అని చెప్పారు, దీన్ని కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. సో ఈ అటువంటి వాటిలో మేము ముందుండి పోరాడతామని కూడా చెప్పాం. తర్వాత పరిణామాలన్నింటిలో మనం చూస్తే ఈరోజు కూడా అక్రమ ఏమండి, ఎయిర్పోర్ట్ లో ఏదైనా జరిగిన చిన్న ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద హత్యా నేరానికి సంబంధించినటువంటి సెక్షన్లు పెడతారండి. ఎక్కడన్నా పార్టీ కార్యకర్తల మీద, వందల మంది మీద పెడతారండి, ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోని వాళ్ళకి పోలీస్ కస్టడీలోకి తీసే విచారణ చేయాలని పిటిషన్లు వేస్తా ఉన్నారు. కావాలని ప్రతిపక్షాలు ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎన్నో సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో పెట్టారు. ఇప్పుడు కర్నూలు నేను ఎంపీగా పోటీ చేశాను. మా నియోజకవర్గంలో ఆలూరు అనే ఒక ప్రాంతంలో, ఒక మండలంలో కేవలం పండగ సందర్భంలో, వినాయక సందర్భంలో చేసుకున్న సోషల్ మీడియా పోస్టింగ్ దృష్టిలో పెట్టుకుని ఎంతో మంది మీద కేసులు పెట్టారు. ప్రతి నేను మొన్ననే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యకర్తల మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే నిలదీస్తారో, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి, ఆ స్వేచ్ఛ లేదండి. ఏమిటి మనం మాట్లాడుతూ ఉన్నాము, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను మాట్లాడే హక్కు మనకు లేదని రాజ్యాంగం మనకి హక్కు ఇచ్చింది కదా. అలాగే మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకోనో లేకపోతే మాట్లాడడం దృష్టిలో పెట్టుకోనో నిలదీయన దృష్టిలో పెట్టుకోనో అందరి మీద ఈ రకమైనటువంటి కఠినాద్రి కఠినమైనటువంటి నేరాలు చేసినటువంటి సెక్షన్లు పెట్టి అందరినీ అరెస్ట్ చేస్తా పోతే ఎప్పుడో మన ఎమర్జెన్సీ కాలంలో చూసాం. ఇప్పుడు ఇందిరాగాంధీ ఈ రకంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టింది అని మళ్ళీ ఇప్పుడే చూస్తాం ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇంత దారుణమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అనేది మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు కూడా. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో చూస్తాం శాంతి భద్రతలను వాళ్లే తుంగలదొక్కి, వాళ్లే రెచ్చగొట్టి ఏదో విధంగా వాళ్ళు చేస్తే అన్ని ఒప్పులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు చేస్తే మాత్రం అన్ని తప్పులే. ఈరోజు మీరు చూడండి పత్రికల్లో కానీ, ఈరోజు మీడియాలో కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించిన సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు, బూతులు రాస్తా ఉన్నారు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో రాస్తా ఉన్నారు. వాళ్ళు క్రియేట్ చేసి పెడుతున్న పోస్టులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా ఇబ్బందికరమైన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. వీటికి ఏమిటికి కూడా వీళ్ళ చట్టాలు వర్తించవు. కేవలం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తేనో, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను విమర్శిస్తేనో, వ్యంగ్యంగా మాట్లాడితే కూడా వీళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది. మీ గురించి కాదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తున్నా, మీరు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో కూర్చుని మూడు రాజధానుల గురించి మీరు మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతుంది. సో మీరు స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని, మంచిది, ఓకే. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సరిగ్గా స్పందించకపోవడం వల్ల జనసేన మిత్రపక్షం వదిలి టీడీపీని కలిసిందని కొన్ని ఆరోపణలు స్వయంగా మీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులే చెప్పారు. సీరియస్గా తీసుకోలేదు రాష్ట్ర నాయకత్వం, కోఆర్డినేట్ చేయలేకపోయింది సోము గారి నేతృత్వంలో. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు పార్టీలో అని కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు. రెండు, అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ పక్ష నేత మాజీ
విష్ణుకుమార్ రాజు గారు కూడా ఈరోజు ప్రకటించారు ప్రెస్లో. ప్రజలందరి అభిప్రాయం ఏంట్రా అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని అని. సో సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలో రాజ్యసభ ఆశించో గవర్నర్ పదవులు ఆశించో బీజేపీ నాయకులు కాదు, చట్టసభల్లో ప్రజల నుంచి గెలిచిన నాయకులు వీళ్ళిద్దరూ చెప్తున్నారు. మనం ఎందుకు పట్టించుకోలేదు అనేది అధిష్టానం ఆలోచిస్తుందా లేదా? లేదండి, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ లేదు విష్ణుకుమార్ రాజు గారు కానీ మాకు చాలా గౌరవప్రదమైనటువంటి నాయకులు. వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలకి కేవలం పార్టీ మాత్రమే సమాధానం చెప్తుంది, మా అధ్యక్షుడు ద్వారా మాత్రమే ఆ సమాధానం వస్తుంది. మేమెవరూ కూడా దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అసలు లేనే లేదు. పోతే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఇష్యూలు, జనసేనకు సంబంధించిన ఇష్యూలు మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ జనసేన గత 3 సంవత్సరాలుగా రాజకీయాలు కలిసి చేస్తా ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో మేము కలిసి పోరాడాం, ఎన్నో సందర్భాల్లో ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి ఉండి ఎన్నో ఎన్నికల్లో మేము ఫైట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వీధి పోరాటాలు చేశాం. సో దాంట్లో ఎక్కడా కూడా అనుమానం లేదు, ఏం లేదు. సో ఈ రాజకీయాలకు సంబంధించిన ఇష్యూలు లేదా ఈ పొత్తులకు సంబంధించిన ఇష్యూలు కేవలం పార్టీ లేదా రాష్ట్ర అధ్యక్షుడు లేదా జాతీయ అధ్యక్షులు మాత్రమే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడే అవకాశం ఇక్కడ లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వాన్ని డెఫినెట్గా వాళ్ళు వాళ్ళు 100 తప్పులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నేను ఎక్కడన్నా చెప్పగలను, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఒక పాయింట్ అండి, జనసేన నాయకులు ఓపెన్గా టీవీలో TV5లో నా షోలోనే చాలామంది సీనియర్ నాయకులు చెప్పింది, మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అధినేత మీద 2 రోజుల పాటు విశాఖలో జరిగిన ఆ దాడి, హోటల్కే బంధించేయడం నిర్బంధం, కనీసం ర్యాలీలో చెయ్యి ఊపే అభివాదం చేసే అవకాశం లేకపోవడం, కార్యకర్తల మీద అత్యాయత్నం కేసులు పెట్టడం, 92 మంది కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెల్టులతో బాధడం, ఇంత జరిగి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదని వారు ఆవేదన. ఎందుకంటే సపోజ్ ఇక్కడ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఓవరాక్షన్ చేశారనగానే నడ్డాజీ స్పందిస్తారు, ఇంకా అందరూ జాతీయ అధ్యక్షులు అందరూ స్పందించారు. సో కనీసం కేంద్రం ఎందుకు మాట్లాడలేదు అధికారికంగా, రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని పెద్ద స్థాయి నాయకులు ఎందుకు మాట్లాడలేదు అనేది వారు ఆవేదన. ఈ అంశానికి సంబంధించి మీరు మాట్లాడే ముందు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ఉన్నారు, వారు మాట్లాడతారు. శాస్త్రి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం మీరు నిన్న విన్నారు, భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఇస్తుందని ఎదురు చూస్తే 100,000 మంది ఉన్నారు నీకోసం.